రెండో విడత ఎన్నికల ప్రక్రియలో భాగంగా సర్పంచ్ అభ్యర్థులు స్పీడ్ పెంచారు. దీంతో నామినేషన్ల ప్రక్రియ సర వేగంగా దూసుకుపోతుంది. తూర్పు గోదావరి జిల్లా మమ్ముడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం మురమల్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ మద్దతుతో కాలే రాజబాబు భారీ ర్యాలీతో కొమరగిరి పంచాయతీలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నానని గ్రామ ప్రజలకు తెలపగానే ఎస్సీ బీసీ ఓసీ సామాజిక వర్గాల నుండి పెద్ద ఎత్తున నాకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందని గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కులం లేదు మతం లేదు అనే సిద్ధాంతంతో మేము చేసిన అభివృద్ధిని చూసి ప్రజలందరూ విజయం చేకూర్చడానికి 21వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. నేను నామినేషన్ వేయడం జరిగింది. మరి వాళ్ళ నామినేషన్కి నా గ్రామం నుంచి మేమెవరం ఊహించినంతగా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా పార్టీకి సమన్వయం లేకుండా వచ్చి నాకు ఇంత మద్దతు తెలిపినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కులం లేదు మతం లేదు పార్టీ లేదనే సిద్ధాంతాన్ని నమ్ముకున్నాం కాబట్టి ఆ రకంగానే గ్రామ ప్రజలందరూ ఓటర్లు కూడా రేపు 21వ తారీఖు ఎప్పుడు వస్తుందని చెప్పేసి అంతా ఎదురు చూస్తున్నారు. విజయం చేకూర్చడం కోసం నా విజయం అన్నది ఈరోజు నిర్ణయం చేయబడిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు సహకరిస్తున్న మా పెద్దలకు మా గ్రామస్తులకు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు విజయం చేకూర్చవలసిన గ్రామ పంచాయతీ అభ్యర్థిగా మన కాలే రాజబాబు గారు ఈవేళ నామినేషన్ వేయడం జరిగింది. మరి వారికి అన్ని కులాల నుంచి కూడా మద్దతు లభించడం జరిగింది. అదేవిధంగా గతంలో ఆయన మురమల్లకు సొసైటీ ప్రెసిడెంట్గా పంచాయతీ సర్పంచ్గా గతంలో చేసినప్పుడు ఆయన పేద ప్రజలకు కానివ్వండి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా శ్రీ కాలే రాజబాబు గారిని మేమంతా సమిష్టిగా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ పంచాయతీ ఎలక్షన్లో రాజబాబు గారు నెల్లేరు మీద నడకల విజయాన్ని సాధిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ప్రజలకు కూడా ఈసారి మాకు ప్రభుత్వం అండగా ఉంటుంది కనుక అభివృద్ధి జరగాలంటే రాజబాబు గారిని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ప్రీతమ నాయకులు మరి కాళీ రాజబాబు గారు నామినేషన్ వేయడం జరిగింది. వారికి అన్ని కులాల వారు, అన్ని మతాల వారు మరి నామినేషన్కి వచ్చే ముందు అందరూ కూడా సహకరించారు. అలాగే ఈ వెళ్ళినప్పుడు అందరూ ఆదరించిన ఏ విధంగా అయితే జరిగిందో, మరి విజయానికి కూడా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా మరి సహకరించి వారి ఘన విజయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాం. అలాగే వారు చేసినటువంటి అభివృద్ధులు ఏంటంటే, మరి రెండు టర్మ్స్ సొసైటీ ప్రెసిడెంట్గాను గ్రామ సర్పంచ్గాను చేశారు వారు. ఎందుకంటే గ్రామ సర్పంచ్గా చేసినప్పుడు మరి బడుగు బలహీన వర్గాలకి ఎన్నో పథకాలు ఇళ్ళని కూడా పంపిణీ చేసినటువంటి ప్రజల మనిషి మనసున్న మహారాజు మన రాజబాబు గారు అన్ని వర్గాల వారిని, అన్ని మతాల వారిని కలుపుకొని మురమల్ల గ్రామ పెద్దలందరూ కూడా కలిసికట్టుగా వచ్చి మన రాజబాబు గారిని నామినేషన్ వేయించడం జరిగింది. ప్రజలందరికీ ఒకటే విన్నపం చేస్తున్నాము, జగన్ గారు ఏదైతే పనితీరు అవలంబిస్తూ బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా చూస్తున్నారో దాన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని కులం లేదు మతం లేదు పార్టీలతో పని లేకుండా మన రాజబాబు కూడా మురమల్ల గ్రామంలో అన్ని వర్గాల వారిని, అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని కూడా ఆదరించడం జరిగింది. అలాగే గతంలో మన రాజబాబు గారు పంచాయతీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 1996లో ఏదైతే తుఫాను వచ్చిందో అలాంటప్పుడు బడుగు బలహీన వర్గాలందరినీ ఆదరించి వాళ్ళందరికీ ఆప్యాయతగా అన్నం పెట్టిన అన్నదాత మన రాజబాబు గారు. అటువంటి వ్యక్తి ఇవాళ మురమల్ల సర్పంచ్కు అర్హుడని మేము నమ్ముతున్నాము.